సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు మృతదేహాన్ని మధ్యాహ్నం ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వి సాగరం గ్రామానికి తరలించారు. కేంద్ర ఆసుపత్రి వద్ద ఆయన మృతదేహానికి పలువురు పోలీస్ అధికారులతో కలిసి ఎస్పీ దీపిక ఎం పాటిల్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రితో పాటు 10 మంది అధికారులు ఉద్యోగులు వాహనాల్లో మృతదేహంతో పాటు వెళ్లారు. స్వగ్రామంలోని శ్మశాన వాటికలో బంధువుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి మనం సంబంధించిన 174 ఒక కేసు కూడా రిజిస్టర్ చేశాము. మొత్తం అన్ని పూనా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. మన మార్క్స్ ఆఫ్ క్రైమ్ చూస్తే డిస్ప్యూట్స్ కానీ పర్సనల్ రీజన్స్ చేసుకున్నట్టుగా ఇనిషియల్గా కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా అన్ని ఏమి ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో కూడా బయటకు వస్తాయి. చాలా ఒక మంచి యంగ్ ఆర్ఐ ఎవరైతే ఆయన కర్తవ్యాలన్నీ బాగా చేసేవాళ్ళు ఆయనతో ఆయనకి ఇట్లా అవుతామనేది మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా దుఃఖంగా ఉంది. అండ్ ఏమీ లేదు, ఇంకా ఆయన ఇంట్లో కూడా మీరు చూస్తే వాళ్ళు కొట్టుకున్నట్టుగా కొన్ని సన్నివేశం సినిమా కపుల్స్ కూడా విజిట్ చేశాము. దాంట్లో కూడా డెఫినెట్గా డిస్ప్యూట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి కూడా. అట్లాగే ఉంది, ఆయన కొంచెం ఫైనాన్షియల్ కూడా లాసెస్ అయినట్టు స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని మనకి ఇనిషియల్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా ఫర్దర్ కూడా